వెల్కమ్ టు ఫార్మా టైమ్స్. నేను మీ శ్రీకాంత్ గోరంట్ల. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో లేడీస్కి ఏ డిపార్ట్మెంట్ బాగా సూటబుల్ అవుతాయి అండ్ క్వాలిటీ కంట్రోల్లో వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ నుంచి క్వాలిటీ ఎజ్యూరెన్స్, రెగ్యులేటరీ అఫైర్స్ అండ్ ఎనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం సాధ్యమేనా అని ఈ టాపిక్లో కవర్ చేసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ పెట్టచ్చు. నా సబ్స్క్రైబర్కి తెలుసు నేను ఎలా రియాక్ట్ అవుతానో. నా కామెంట్స్ అన్నిటికీ మ్యాక్సిమం నేను అడ్రస్ చేస్తాను. మీరు ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటే చాలా చాలా మంచిది. సో సింగిల్ డిసిషన్ తీసుకోవాలన్నా సరే ఎవరన్నా మంచిగా కన్సల్ట్ అయి చేసుకోండి ఫ్రెషర్స్, ఎందుకంటే మీ లైఫ్ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్ ఉంటాయంటే, ఒకటి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మెయిన్ డిపార్ట్మెంట్. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వల్లే టోటల్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనేది రన్ అవుతుంది, ఎందుకంటే ప్రొడక్ట్స్ తయారు చేస్తారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. రెండు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, మూడు క్వాలిటీ ఎజ్యూరెన్స్ డిపార్ట్మెంట్, రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ అండ్ ప్రాసెస్ డెవలప్మెంట్ ల్యాబ్ అండ్ ఎనలిటికల్ డెవలప్మెంట్ ల్యాబ్. ఈ ప్రాసెస్ డెవలప్మెంట్ ల్యాబ్, ఎనలిటికల్ డెవలప్మెంట్ ల్యాబ్ అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో ఉండాలని ఏం లేదు, మ్యాక్సిమం అయితే ఉంటాయి ప్రాసెస్ని డెవలప్ చేసుకోవడానికి. ఆల్రెడీ రన్ అవుతున్న ప్రాసెస్ని డెవలప్ చేసుకోవడానికి ఈ రెండింటిలో ఉంటాయి. ఇవి కాక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్ ఉంటుంది, తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఓటీపీ డిపార్ట్మెంట్ ఉంటుంది, వేస్ట్ వాటర్ అండ్ రివర్సిఫై అన్ని డిపార్ట్మెంట్ ఉంటుంది. మెయిన్ డిపార్ట్మెంట్ అయితే నాకు తెలిసిన వాటిలో ఈ డిపార్ట్మెంటు. ఇందులో లేడీస్కి ఆప్ట్ అయ్యేది అంటే ప్రొడక్షన్లో డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రొడక్షన్లో డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్ చూస్తే కళ్ళు మూసుకొని తీసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది మీ ఫ్యూచరు. అంటే మరీ సాఫ్ట్వేర్ ఎక్స్పెక్ట్ చేయబాకండి, మనం కెమికల్స్తో చేసే వర్క్. సో కెమికల్స్తో చేసే వర్క్ కాబట్టి ఆబ్వియస్లీ లేడీస్కి ఎలా ఉంటుందంటే కొంచెం ఇష్యూయే, అలా అని ఏదో భయంకరమైన పొల్యూటెడ్ అలా ఏ ఉండదు. ఇవి USFDA అప్రూవ్డ్ ప్లాంట్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సో మీకేం ఇబ్బందులు, ప్రొడక్షన్లో డాక్యుమెంట్ వచ్చేసినా తీసుకోవచ్చు. క్వాలిటీ కంట్రోల్ అయితే హ్యాపీగా ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్లో కూడా ఏమి ఇబ్బంది ఉండదు. క్వాలిటీ ఎజ్యూరెన్స్ అయితే ఇది వైట్ కలర్ జాబు, ఇదైతే లేడీస్ అందరికీ నేను రికమెండ్ చేస్తాను క్వాలిటీ ఎజ్యూరెన్స్. తర్వాత మీ మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఏమన్నా 9 to 6 జాబ్, మీకు డిస్పాచింగ్ ప్రెజర్ ఉండదు, మీకు కావాలంటే లీవ్స్ తీసుకోవాలన్నా అక్కడ కొంచెం మ్యాన్ పవర్ బాగుంటే క్వాలిటీ ఎజ్యూరెన్స్లు అయితే ఈజీగా దొరుకుతాయి. వేరాజ్ క్వాలిటీ కంట్రోల్లో అయితే కొంచెం మేనేజర్స్ కూడా కొంచెం టార్గెట్స్ ఉంటాయి, సో వాళ్ళ డిస్పాచ్ అనేవి వర్క్ అనేది ఆగకూడదు. సో క్వాలిటీ ఎజ్యూరెన్స్ అందరికీ యూజ్ అవుతుంది. రెగ్యులేటరీ ఎఫైర్స్ కూడా మ్యాక్సిమం లేడీస్కి ఈ రెండు నేను రికమెండ్ చేస్తాను, రెగ్యులేటరీ ఎఫైర్స్ అండ్ క్వాలిటీ ఎజ్యూరెన్స్. అయితే మీకు కెమికల్ ఎక్స్పోజర్ అస్సలు ఉండని డిపార్ట్మెంట్ అయితే ఈ రెండు. క్వాలిటీ కంట్రోల్లో కూడా కొంచెం కెమికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో క్వాలిటీ ఎజ్యూరెన్స్ అండ్ రెగ్యులేటరీ ఎఫైర్స్లో వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఈ రెండిట్లో రాకపోయినా క్వాలిటీ కంట్రోల్లో మీకు జాబ్ వస్తే క్వాలిటీ ఎజ్యూరెన్స్ రెగ్యులేటరీ ఎఫైర్స్లోకి మీరు ఈజీగా చేంజ్ అవ్వచ్చు. కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ కావాలి, 2-3 ఇయర్స్ క్వాలిటీ కంట్రోల్లో వర్క్ చేసి ఆ నాలెడ్జ్ బాగా తీసుకుంటే ICH గైడ్లైన్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఆఫ్ హార్మోనైజేషన్ అని ఉంటాయి, ఆ గైడ్లైన్స్ అనేవి మీరు బాగా చదువుకొని మీ నాలెడ్జ్ పెంచుకుంటే మీరు క్వాలిటీ ఎజ్యూరెన్స్ రెగ్యులేటరీ అఫైర్స్లోకి ఈజీగా వెళ్ళచ్చు. అన్ని గైడ్లైన్స్ ఫార్మాసిటీకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ అంటే రెగ్యులేటరీ గైడ్లైన్స్ నేర్చుకుంటే మీరు రెగ్యులేటరీ అఫైర్స్లోకి ఈజీగా వెళ్ళచ్చు. అండ్ లోకల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, స్టాండర్డ్ టెస్ట్ ప్రొసీజర్స్, వాటికి సంబంధించి చేంజ్ కంట్రోల్ అంటే ఏంటి, డీవియేషన్ అంటే ఏంటి, మీరు క్వాలిటీ కంట్రోల్లో ఎంత బాగా వర్క్ నేర్చుకుంటే క్వాలిటీ ఎజ్యూరెన్స్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్లోకి వెళ్ళడానికి అంత యూజ్ అవుతుంది. అండ్ క్వాలిటీ కంట్రోల్లో నెక్స్ట్ టాపిక్, క్వాలిటీ కంట్రోల్లో వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుంది. వర్క్ ప్రెజర్ ఉంటుందండి, నిజంగా ఉంటుంది.
మామూలుగా అయితే బాయ్స్ అయితే 3 షిఫ్ట్స్ చేయాలి, మార్నింగ్ 6 నుంచి 2, 2 నుంచి 10, 10 నుంచి మార్నింగ్ 6 దాకా మళ్ళీ ఉంటుంది. మీరు ఏం వర్క్ చేయకపోయినా ఈ షిఫ్ట్ షెడ్యూలే బాయ్స్కి మెంటల్గా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ రిలీవర్ అంటే ఎవరైతే 6 నుంచి 2 దాకా చేస్తే, 2 నుంచి 10 దాకా చేసే అతను రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ పవర్ అడ్జస్ట్ కాకపోతే బాయ్స్ అనేది అతని వర్క్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ చేయాల్సి ఉంటుంది. లేడీస్కి అయితే మ్యాక్సిమం ఆ ప్రెజర్ ఉండదు. ఈవినింగ్ 7 తర్వాత ప్లాంట్ లోపల ఉండే అవకాశం ఉండదు. సో మిమ్మల్ని అయితే ఏదైనా ఆడిట్ ఉంది, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందంటే మార్నింగ్ షిఫ్ట్ పిలుస్తారు 6 నుంచి 2, లేదంటే జనరల్ షిఫ్ట్ 9 to 6 పిలుస్తారు. వర్క్ ప్రెజర్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే నాకు తెలుసు మీకు లేడీస్కి యాక్చువల్గా మెడికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. సో మీకు లీవ్స్ ఎక్కువ కావాలి. ఈ క్వాలిటీ కంట్రోల్లో అయితే మీకు లీవ్స్ వాళ్ళకున్న వర్క్ ప్రెజర్ని బట్టి మీకు లీవ్స్ అనేవి కొంచెం ప్రాబ్లం అవుతాయి. ప్లస్ ఎనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే ఆ ప్రాబ్లం కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఈ టార్గెట్ అనేవి ఉండవు కాబట్టి మంత్ ఎండింగ్కి డిస్పాచ్ చేయాలి, ఇంత టార్గెట్ ఉంటుంది, ఇంత ఎనాలిసిస్ చేయాలి అనే ప్రెజర్ ఉండదు. కాబట్టి ఎనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏఆర్ఎండి అయితే మీకు కొంచెం తక్కువ ప్రెజర్ ఉంటుంది, వర్క్ ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. సో మీరు క్వాలిటీ కంట్రోల్ అండ్ ఏఆర్ఎండి వేస్తే ఫస్ట్ మీకు ఏఆర్ఎండి వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీకు ఏఆర్ఎండిలో రాకుండా క్వాలిటీ కంట్రోల్లో ఆపర్చునిటీ వచ్చినా డెఫినెట్గా తీసుకోండి. క్వాలిటీ కంట్రోల్లో 2 ఇయర్స్ చేసిన తర్వాత ఏఆర్ఎండిలో ఈజీగా షిఫ్ట్ అయిపోవచ్చు. ఈజీగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న రెఫరెన్సెస్ని బట్టి, ఆపర్చునిటీస్ని బట్టి మీరు ఒకే లొకేషన్ పట్టుకుంటే చాలా కష్టం అవుతుంది. కొంచెం బ్రాడ్గా ఆలోచించి ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే అని మీరు ఆలోచించగలిగితే మీకు ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. మ్యాక్సిమం లేడీస్కి ఎక్కడ వస్తుందంటే మీ హస్బెండ్ ఉన్న వర్క్ లొకేషన్ దగ్గరలో రావాలని చూస్తే ఆ విధంగా అయితే కొంచెం కష్టం అవుతుంది. ఓకే, ఇంతే ఈరోజు మాట్లాడుకున్న టాపిక్స్. మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే ఈ కింద ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు, వాటన్నిటికీ నేను అడ్రస్ చేస్తాను. ఎవరైతే రీసెంట్గా క్వాలిటీ కంట్రోల్ కానీ ఎనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ ఇంటర్వ్యూస్ వస్తే, నేను ఇంటర్వ్యూస్ ఎవరైతే అటెంప్ట్ కోసం వాళ్ళ కోసం నేను టాప్ 100 క్వాలిటీ కంట్రోల్ క్వశ్చన్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అని ఒక వీడియోస్ సిరీస్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టాను. మేబీ ఈరోజు కానీ రేపు కానీ ఒక 3rd వీడియో ఉంటుంది. 20-30 క్వశ్చన్స్ మ్యాక్సిమమ్, ఈ 100 క్వశ్చన్స్లో మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. లాస్ట్ ఇంకొక విషయం మర్చిపోయాను. ఈ 2 ప్రాసెస్ డెవలప్మెంట్ ల్యాబ్ అండ్ ఎనలిటికల్ డెవలప్మెంట్ ల్యాబ్ అనేది మ్యాక్సిమం అన్నిట్లో ఉండవు. 90% ఆఫ్ యుఎస్ ఎఫ్డిఏ కంపెనీ అయితే మ్యాక్సిమం ఉంచుకుంటారు. ఈ ప్రాసెస్ డెవలప్మెంట్ ల్యాబ్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి కానీ ఎంఫార్మసీ చేసిన వాళ్ళకి కానీ వస్తే మాత్రం వదులుకోవద్దండి. ప్రాసెస్ డెవలప్మెంట్ ల్యాబ్ అండ్ ఎనలిటికల్ డెవలప్మెంట్ ల్యాబ్ సేమ్ యాజ్ క్వాలిటీ కంట్రోల్ లాగే ఉంటుంది. ఎనలిటికల్ డెవలప్మెంట్ ల్యాబ్ వీళ్ళకి జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనేవి అంతగా అప్లికబుల్ కావు. సో ఇది కొంచెం లేడీస్కి ఫ్రీగా ఉంటుంది. ఈ 2 వచ్చినా మాత్రం వదులుకోవద్దు. అండ్ మీకు ఎవరికన్నా ఛాన్స్ ఇస్తే, మీకు ఏ డిపార్ట్మెంట్ కావాలి అని ఛాన్స్ ఇస్తే క్వాలిటీ ఎజ్యూరెన్స్ అడగండి, రెగ్యులేటరీ ఎఫైర్స్ అడగండి. సార్ ఒకవేళ ప్రాసెస్ డెవలప్మెంట్ ల్యాబ్ కానీ ఎనలిటికల్ డెవలప్మెంట్ ల్యాబ్ కానీ ఉంటే ఇవ్వండి అని ఫస్ట్ ఇవే అడగండి. ఒకవేళ ఇవి లేకుండా క్వాలిటీ కంట్రోల్లో ఆప్షన్ ఇస్తే, సార్ క్వాలిటీ కంట్రోల్లో డాక్యుమెంటేషన్ రిలేటెడ్ ఉంటే ఇవ్వండి అని అడగండి. ఆబ్వియస్గా మనకి లాంగ్ టర్మ్లో లైఫ్ పీస్గా ఉండాలి. మీకు ఇంట్లో వర్క్ ఉంటుంది, మార్నింగ్ 9 వెళ్ళాలంటే మీరు ఈవినింగ్ మార్నింగ్ 5 లేచి అన్ని వర్క్స్ చేసుకోవాలి, ఆఫీస్లో అన్నీ చూసుకోవాలి, ఈవినింగ్ 6 కల్లా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీకు అసలు ఇంట్లో అందరూ ఎదురు చూస్తుంటారు కాబట్టి. ఈ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లు అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ కాకపోతే మీరు కొంచెం ఒక 1 అవర్ హాఫ్ అన్ అవరు వర్క్ చేయాల్సి వస్తుంది. అదే క్వాలిటీ అజ్యూరెన్స్ డిపార్ట్మెంట్, రెగ్యులేటరీ ఎఫర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ
ఇక్కడ అనలిటికల్ డెవలప్మెంట్ కానీ అయితే మీరు టైంకి వెళ్ళే అవకాశం ఉంది, అవసరమైతే రేపు కూడా చేసుకోవచ్చు, టార్గెట్ అనేది అంత ఉండదు కాబట్టి. సో మీకు ఎవరైనా ఆప్షన్ ఇస్తే నేను చెప్పిన ఈ డిపార్ట్మెంటు అడగండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతసేపు ఓపిక్గా వీడియో చూసినందుకు. ప్లీజ్ మీరందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీకు ఏ డౌట్ వచ్చినా సరే కింద కామెంట్ పెట్టండి, నాకు తెలిసినంతవరకు మీకు హెల్ప్ చేస్తాను. ఈ ఛానల్ ఉద్దేశం కూడా ఇదే. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ ఈ వీడియో చూడకపోతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్, బాయ్ బాయ్.